ఏట్రియల్ సిస్టో ఉన్నది. అదే క్యూఆర్ఎస్ అయితే సిస్టోల్ ఆఫ్ ది వెంట్రికల్. సిస్టోల్ ఆఫ్ ది వెంట్రికల్ వెంట్రికులర్ సిస్టోల్. టీ వేవ్ రీపోలరైజేషన్ ఆఫ్ ది వెంట్రికులర్ డయాస్టోల్. వెంట్రికులర్ డయాస్టోల్. ఓకే జ్యోతి. సో నెక్స్ట్ ఇప్పుడు రెగ్యులేషన్ ఆఫ్ కార్డియాక్ యాక్టివిటీ అంటే మన హార్ట్ బీట్ కానీ, హార్ట్ రిథమ్, మనం చూసిన కార్డియాక్ సైకిల్, స్ట్రోక్ వాల్యూమ్, హార్ట్ రేట్, ఇంకా కార్డియాక్ అవుట్పుట్, వీటన్నిటిని రెగ్యులేట్ చేయాలి. సో మనం ప్రీవియస్గా రెస్పిరేటరీ, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో చూసాం కదా, మనకి బ్రీతింగ్ని రెగ్యులేట్ చేసే సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? మనకి రెండు సెంటర్స్ ఉంటాయి మేజర్గా, ఒకటి రెస్పిరేటరీ రిథమ్ సెంటర్, అది ఎక్కడ ఉంటుంది? మెడ్యులా ఆబ్లాంగేటాలో ఉంటుంది. దాని తర్వాత రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ని కంట్రోల్ చేసే ఇంకో సెంటర్ ఏంటి? న్యూమోటాక్సిక్ సెంటర్. న్యూమోటాక్సిక్ సెంటర్ అది ఎక్కడ ఉంటుంది? పాన్స్ రీజియన్. పాన్స్ లో ఉంటుంది. సో న్యూమోటాక్సిక్ సెంటర్ వచ్చి రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ని కంట్రోల్ చేస్తుంది. రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఏమో టోటల్ రెస్పిరేటరీ రిథమ్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇన్స్పిరేషన్ ని పెంచాలన్నా తగ్గించాలన్నా రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు కార్డియాక్ యాక్టివిటీకి వస్తే, నార్మల్ యాక్టివిటీస్ ఆఫ్ ద హార్ట్ ఆర్ రెగ్యులేటెడ్ ఇంట్రెన్సికల్లీ, నార్మల్గా ఆటో రెగ్యులేటెడ్ అనమాట, దానికి అదే మార్చుకుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రోక్ వాల్యూమ్ పెరిగిందనుకో, హార్ట్ రేట్ ని తగ్గించేస్తుంది, అప్పుడు కార్డియాక్ అవుట్పుట్ నార్మల్ అయిపోతుంది. అలాగనే హార్ట్ రేట్ పెరిగిందంటే స్ట్రోక్ వాల్యూమ్ని తగ్గించేస్తుంది, మళ్ళీ కార్డియాక్ అవుట్పుట్ నార్మల్ అయిపోతుంది. ఇట ఆటో రెగ్యులేటరీ సిస్టమ్ ఉందన్నమాట. సో ఎస్ఏ నోడ్ అనేది ఉంది కదా, పేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్. ఆ పేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్ ఎక్కువగా కొట్టుకుంటే మనకి హార్ట్ రేట్ పెరుగుతూ ఉంది అని. మనకి ఎక్కువ హార్ట్ రేట్ని మనం ఏమంటామంటే మోర్ దాన్ నార్మల్ టాకీ కార్డియా అంటాం. తక్కువ హార్ట్ రేట్ని వచ్చి బ్రాడీ కార్డియా, మోర్ దాన్ నార్మల్. ఓకే. నెక్స్ట్, ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అని, తక్కువ బ్లడ్ ప్రెషర్ ఉంటే దాన్ని హైపోటెన్షన్ అని. నార్మల్ లిమిట్స్ కంటే ఎక్కువ తక్కువ ఇది. సో బై స్పెషలైజ్డ్ ఆటో రెగ్యులేటెడ్ బై ద స్పెషలైజ్డ్ నోడల్ టిష్యూ, దాని పేరే ఎస్ఏ నోడ్, సైనో ఏట్రియల్ నోడ్. దాన్నే మనం ఏమంటామంటే పేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్ అంటాం. అంటే హార్ట్ యొక్క పేస్ని మార్చేస్తుంది, అది స్పీడ్ని మార్చేస్తుంది, తగ్గిస్తుంది లేదా పెంచుద్ది. హెన్స్ ద హార్ట్ ఈస్ కాల్డ్ మయోజెనిక్ హార్ట్. సెల్ఫ్ రెగ్యులేటెడ్ కాబట్టి దాన్ని మయోజెనిక్ హార్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి న్యూరల్ కనెక్షన్ కట్ అయినా కానీ హార్ట్ అనేది బీట్ అవుతూనే ఉంటుంది. మనకి బాగా తెలిసింది బ్రెయిన్ డెత్ అనే కేసు ఉంటుంది. బ్రెయిన్ డెత్ అంటే వాళ్ళు ఒక వెజిటేటివ్ స్టేట్లో ఉన్నారు, ఫిజియలాజికలీ వాళ్ళు బతికే ఉన్నారు, కానీ మనకి జనరల్గా క్లినికల్గా చూస్తే వాళ్ళు చనిపోయి ఉన్నారు అనమాట. ఫిజియలాజికల్గా చూస్తే వాళ్ళు బతికే ఉన్నారు, వాళ్ళు ఎలాంటి మూమెంట్ ఉండదు, ఏ స్పందన ఉండదు, వాళ్ళు బ్రెయిన్ డెత్. కానీ వాళ్ళ హార్ట్ కొట్టుకుంటుంది, ఎందుకంటే హ్యూమన్ హార్ట్ మయోజెనిక్ కాబట్టి. అదే న్యూరోజెనిక్ అయితే, బ్రెయిన్ డెత్ అయితే ఆబ్వియస్లీ హార్ట్ కూడా ఆగిపోవాలి. సో ఎ స్పెషల్ న్యూరల్ సెంటర్ ఇన్ ద మెడుల్లా అబ్లాంగేటా కెన్ మోడరేట్ ద కార్డియాక్ ఫంక్షన్. మనకి రెస్పిరేటరీలో కూడా మెడుల్లా అబ్లాంగేటా అనే మేజర్ రోల్, అలాగనే ఇక్కడ కూడా మెడుల్లా అబ్లాంగేటా అనే మేజర్ రోల్ అనమాట. సో మనకి మేజర్ సెంటర్స్ అన్ని మెడుల్లా అబ్లాంగేటాలో ఉంటాయని దీన్ని బట్టి అర్థం అవ్వాలి. సో అండ్ ఆల్సో అట్ కెన్ మోడరేట్ ద కార్డియాక్ ఫంక్షన్ త్రూ అటనామిక్ నర్వస్ సిస్టమ్. అటనామిక్ నర్వస్ సిస్టమ్ దాన్ని మోడరేట్ చేస్తూ ఉంటుంది, అంటే పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటుంది. సో ద న్యూరల్ సిగ్నల్స్ త్రూ ద సింపాథెటిక్ కెన్ ఇంక్రీస్ ద హార్ట్ రేట్. సో యాక్చువల్లీ మనకి రెండు టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్స్, అటనామిక్ నర్వస్ సిస్టమ్లో టూ టైప్స్ ఉన్నాయి, ఒకటి సింపాథెటిక్, ఇంకొకటి పారాసింపాథెటిక్. దీని గురించి చాలా డీటెయిల్డ్గా మనం న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ వచ్చినప్పుడు చూద్దాం. సో సింపాథెటిక్ ఏం చేస్తుంది అంటే హార్ట్ రేట్ని పెంచేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని, హార్ట్ రేట్ని అమాంతం పెంచేస్తుంది. ఇది ఏ సిచ్యువేషన్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ ఉంది ఈరోజు, పొద్దున మార్నింగ్ నుంచి మనం చాలా టెన్స్డ్ సిచ్యువేషన్లో ఉంటాం, లేదు మనం ఏదైనా పామును చూసాము, మనం చాలా భయంగా ఫీల్ అవుతాం, మనం చాలా సంతోషంగా ఉన్నాం, మనం చాలా సర్ప్రైజ్ అయ్యాం, అలాంటప్పుడు మనం ఓవర్ ఎక్సైట్ అవుతాం. ఇట్లాంటి కేసెస్ అన్నిట్లోనూ మనకి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే,
మనకి హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, రెస్పిరేటరీ రేట్, ఇంకా గ్లూకోజ్ ని ఉపయోగించుకునే కెపాసిటీ, సో గ్లైకోజినోలైసిస్, వీటన్నిటిని పెంచేస్తుంది అనమాట సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఎందుకంటే బాడీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ టైంలో. దాని తర్వాత దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. దీన్నే మనం రెస్ట్ అండ్ డైజెస్ట్ అని కూడా అంటాం. మనం చాలా కూల్గా ఉన్న టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఒక ప్లెజెంట్ మూవీ చూస్తూ ఉన్నాం, మూవీ అలా వెళ్తుంది అనుకుంటున్నాం, ఎక్కడ నీకు ఎక్సైట్ అయ్యే సీన్స్ కానీ ఏమీ లేవు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మనం సాంగ్స్లో కూడా టూ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి. మెలోడీ సాంగ్స్ విన్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మనకి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి అన్నీ తగ్గిపోతాయి. సో హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, రెస్పిరేటరీ రేట్, టెంపరేచర్ ఇవన్నీ తగ్గిపోతాయి. కానీ మనకి ఆకలి వేస్తుంది ఆ టైంలో ఎక్కువగా. మళ్ళీ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యే టైంలో ఆకలేదు. సో ఇది ఇంకొంచెం డీటెయిల్గా అక్కడ తెలుసుకుందాం. ఇదన్నమాట సింపాథెటిక్కి పారాసింపాథెటిక్కి డిఫరెన్స్. సో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కెన్ ఇంక్రీస్ ద రేట్ ఆఫ్ హార్ట్ బీట్ అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ ఆఫ్ వెంటికులర్ కంట్రాక్షన్, దేర్ బై ద కార్డియాక్ అవుట్పుట్. కార్డియాక్ అవుట్పుట్ పెరుగుద్ది, స్ట్రెంగ్త్ ఆఫ్ వెంట్రికులర్ కంట్రాక్షన్ పెరిగితే మనకేంటంటే బ్లడ్ అనేది ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోగలదు, అప్పుడు హార్ట్ బీట్ కూడా పెరిగిపోగలదు. ఆన్ ద అదర్ హ్యాండ్ పారాసింపాథెటిక్ న్యూరల్ సిగ్నల్స్ అనదర్ కంపోనెంట్ ఆఫ్ ద ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు, విల్ డిక్రీస్ ద హార్ట్ రేట్, స్పీడ్ ఆఫ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్, దేర్ బై ద కార్డియాక్ అవుట్పుట్. సో హార్ట్ రేట్ తగ్గిపోతుంది అంటే కార్డియాక్ అవుట్పుట్ కూడా తగ్గిపోతుంది కదా. అక్కడ హార్ట్ రేట్ పెరుగుతుంది అంటే కార్డియాక్ అవుట్పుట్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే హార్ట్ రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద కార్డియాక్ అవుట్పుట్ కాబట్టి. సో అడ్రినల్ మెడల్లరీ హార్మోన్స్ ఆల్సో కెన్ ఇంక్రీస్ ద కార్డియాక్ అవుట్పుట్. అడ్రినల్ మెడల్లలో ఉండేది అడ్రినలిన్, నాల్ అడ్రినలిన్, వీటినే క్యాటకోలమైన్స్ అంటాం. ఇవి కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకి రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్. సో ఇవి కూడా కార్డియాక్ అవుట్పుట్ని పెంచుతుంది. ఎలాగంటే హార్ట్ రేట్ని పెంచడం వల్ల. సో ఇది రెగ్యులేషన్ ఆఫ్ కార్డియాక్ అవుట్పుట్, సో కార్డియాక్ యాక్టివిటీ. ఇది నీకు అర్థమైందా జ్యోతి? Yes, ma'am. క్లియర్గా ఉంది కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? No, ma'am. Okay. సో మేజర్గా మెడుల్ ఆబ్లాంగేటాలో ఉంటుందని గుర్తుపెట్టుకో. మన హ్యూమన్ హార్ట్ ఈస్ మయోజెనిక్. మనం ఫర్ ఎగ్జాంపుల్ గోట్ ఉంది, మనం మటన్ అవన్నీ తింటారు కదా, అప్పుడు మనకి వాటిని కట్ చేసినప్పుడు హార్ట్ అనేది వెంటనే ఆగిపోదు. హార్ట్ అనేది ఒక అరౌండ్ ఒక 1 to 1 minute పైన కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మయోజెనిక్ హార్ట్ కాబట్టి, అది సెల్ఫ్ రెగ్యులేటెడ్ కాబట్టి అలా హార్ట్ని బయటకు తీసినప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది. దాని తర్వాత మనకి ఈవెన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్లో కూడా ఈ మయోజెనిక్ హార్ట్ కాబట్టి హార్ట్ని కట్ చేసి బయటికి తీసి ఇంకో పర్సన్కి పెట్టే లోపలే హార్ట్ అనేది ఆగిపోకుండా కొట్టుకుంటూ ఉంటుంది. సో దాన్ని అలానే మెయింటైన్ చేస్తూ చాలా ఫాస్ట్గా పెట్టేస్తారు ఇంకో మనిషికి హార్ట్. సో మయోజెనిక్ వల్ల అంత బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ డిజార్డర్స్ చూద్దాం ఇప్పుడు. సో మనకి చాలా కామన్గా హార్ట్ అంటేనే వచ్చేది హై బీపీ, సో హై బ్లడ్ ప్రెషర్. మనకి నార్మల్ బీపీ ఎంత జ్యోతి? హలో, 120/80. 120/80 వచ్చి నార్మల్. 120/80 అని చెప్పకూడదు ఎప్పుడు, 120/80 ఎంఎం ఆఫ్ హెచ్జీ అని చెప్పాలి. ఎప్పుడు అలానే చెప్పాలి. అంటే ఎప్పుడు బయాలజీలో వచ్చి యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం యూనిట్స్ చెప్పకపోతే 120/80 అంటే ఏంటని ఎవరికి తెలియదు కదా. 120/80 ఎంఎం ఆఫ్ హెచ్జీ. ఇప్పుడు నేను టెంపరేచర్ ఎంత అని అడిగితే 98.6 ఫారెన్హీట్ లేదా 37 degrees Celsius ఇలానే చెప్పాలి ఇప్పుడు బయాలజీలో. ఇన్ దిస్ మెజర్మెంట్ 120 అనేది ఏంటంటే సిస్టోలిక్, సో న్యూమరేటర్లో ఉండేది సిస్టోలిక్ ఆర్ పంపింగ్. అండ్ 80 అనేది వచ్చి డయాస్టోలిక్, 80 mm ఆఫ్ హెచ్జీ వచ్చి డయాస్టోలిక్ ఆర్ రెస్టింగ్ ప్రెషర్. సో అంటే పెరిగినప్పుడు మ్యాక్సిమం రికార్డెడ్ ప్రెషర్ వచ్చి 120, మినిమం రికార్డెడ్ ప్రెషర్ వచ్చి 80. ఇది నార్మల్ కేస్. సో ఇఫ్ రిపీటెడ్ చెక్స్ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, సో తరోగా మనం చెక్ చేస్తూ ఉంటే ఎప్పుడైనా సరే 140/90 పెరిగిందంటే, ఈ 140/90 కంటే పెరిగితే దాన్నే మనం హైపర్ టెన్షన్ అంటాం. ఇప్పుడు 120 కంటే పెరిగితే జస్ట్ హై బ్లడ్ ప్రెషర్ అనాలి అంతే. 140/90 కంటే పెరిగితేనే మనం హైపర్ టెన్షన్ అనాలి. సో హై బ్లడ్ ప్రెషర్ లీడ్స్ టు హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ వస్తుంది, మళ్ళీ ఆర్గాన్స్ కిడ్నీ, లివర్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట హై బ్లడ్ ప్రెషర్ వల్ల. సో ఇది హైపర్ టెన్షన్ గురించి. నెక్స్ట్ వచ్చి
కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఇప్పుడు మనకి చాలా దగ్గర ఏంటంటే బ్లడ్లో క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఈ క్లాట్స్ అనేవి బ్లాక్ చేస్తాయి అన్నమాట, ఆ పర్టికులర్ ఏరియాని బ్లాక్ చేసి బ్లడ్ అనేది పాస్ అవ్వకుండా చేస్తుంది. బ్లడ్ అనేది ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళకపోతే దానికి న్యూట్రిషన్ సప్లై, ఎంజైమ్స్, హార్మోన్స్ ఇవి ఏ సప్లై ఉండదు. ఈ ఏ సప్లై ఉండకపోవడం వల్ల ఆ సెల్స్ అనేవి చనిపోతూ వస్తాయి. సో ఆ చనిపోవడాన్నే మనం ఇన్ఫాక్షన్ అంటాం, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ఇన్ఫాక్షన్ అంటే చనిపోవడం. సో కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే మనకి హార్ట్కి అంటూ ఒక బ్లడ్ సప్లై ఉంటుందని తెలుసుకున్నాం. అదేంటది, కరోనరీ ఆర్టరీ, ఇంకా కరోనరీ వెయిన్స్. ఈ కరోనరీ ఆర్టరీలో కానీ ఎక్కడైనా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయితే దాన్నే మనం అథెరోస్క్లీరోసిస్ అంటాం. ఆ బ్లడ్ క్లాట్స్, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిన తర్వాత దాని మీద ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. ఆ ఫ్యాట్ డిపాజిట్ అయ్యి టోటల్గా ఆ వెజల్ని బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేసేసిన తర్వాత, బ్లాక్ చేస్తే ఏమవుతుంది, హార్ట్కి బ్లడ్ సప్లై వెళ్ళదు. అప్పుడు మళ్ళీ ఇంకా దాని మీద కాల్షియం, ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఎక్కువగా డిపాజిట్ అవుతూ వస్తుంది అనమాట. ఎందుకంటే బ్లడ్ అనేది అక్కడ దాకా వస్తుంది, మళ్ళీ ముందుకెళ్ళలేదు. కాబట్టి ఆ బ్లడ్లో ఉండే ఇంకా కొలెస్ట్రాల్ అవన్నీ వీటి మీద డిపాజిట్ అయిపోయి చాలా గట్టిగా అటాచ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ ల్యూమెన్, ఆ ల్యూమెన్ అంటే ఆ సెంటర్, ఆ పైప్లో ఉండే ఆ స్పేస్ అనేది చాలా నేరోగా అయిపోతుంది. దాన్నే మనం కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. అంటే ఆ కరోనరీ ఆర్టరీస్ ఈ అథెరోస్క్లీరోటిక్ ప్లాక్స్ ద్వారా బ్లాక్ అయితే దాన్నే మనం కరోనరీ ఆర్టరీ డిసీజ్. తర్వాత యాంజైనా, యాంజైనా పెక్టోరిస్ అంటే చెస్ట్ పెయిన్ అని అర్థం. సో మనకి ఎప్పుడైనా హార్ట్ డిసీజు లేకపోతే ఇంకా ఏదన్నా లంగ్స్లో ఇబ్బందిగా వస్తే ఇమీడియట్గా వచ్చే ఫస్ట్ సైనే చెస్ట్ దగ్గర పెయిన్ రావడం. ఆ చెస్ట్ దగ్గర పెయిన్నే మెడికల్ టర్మినాలజీలో యాంజైనా పెక్టోరిస్ అంటారు. యాంజైనా ఈజ్ ఆల్సో కాల్డ్ యాంజైనా పెక్టోరిస్. యాంజైనా అంటే పెయిన్, అక్యూట్ పెయిన్. పెక్టోరిస్ అంటే చెస్ట్, పెక్టోరల్ రీజియన్ అంటే చెస్ట్ అని. సో ఏ సింప్టమ్ ఆఫ్ అక్యూట్ చెస్ట్ పెయిన్ చాలా చాలా షార్ట్ టైంలో వస్తుంది. అప్పియర్స్ వెన్ నో ఎనఫ్ ఆక్సిజన్ ఈజ్ రీచింగ్ టు ద హార్ట్ మసిల్. ఆ హార్ట్ మసిల్కి ఈ కరోనరీ ఆర్టరీస్ ప్రాపర్గా అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని తీసుకెళ్లలేకపోతే మనకి చెస్ట్ పెయిన్ వస్తుంది. సో ద యాంజైనా కెన్ అకర్ ఇన్ మెన్ అండ్ ఉమెన్ ఎట్ ఎనీ ఏజ్, ఏ ఏజ్కైనా రావచ్చు ఇది. బట్ ఈస్ మోర్ కామన్ ఇన్ ద మిడిల్ ఏజ్ అండ్ ఎల్డర్లీ. కానీ చాలా కామన్గా మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్లోనూ లేకపోతే కొంచెం మిడిల్ ఏజ్ 40 to 60 మధ్యలోనూ వస్తుంది. సో ఇట్ అకర్స్ డ్యూ టు ద కండిషన్స్ అఫెక్టింగ్ ద బ్లడ్ ఫ్లో. ఇప్పుడు యాంజైనా పెక్టోరిస్ మనకి కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల కూడా వస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే మనకి హార్ట్ అటాక్ వేరు, హార్ట్ ఫెయిల్యూర్ వేరు. హార్ట్ అటాక్ అంటే ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల మనకి సెల్స్ చచ్చిపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. అంటే హార్ట్ అనేది ప్రాబ్లంలో ఉంది. అదే హార్ట్ ఫెయిల్యూర్ అంటే, హార్ట్ ఫెయిల్యూర్ లేదా కార్డియాక్ అరెస్ట్ అని కూడా అంటాం. హార్ట్ నేను బ్లడ్ పంప్ చేయలేను అని చెప్పి అరెస్ట్ అయిపోతుంది. నేను ఇక చేయలేను బ్లడ్ పంప్, ఎందుకంటే నాలో అంత స్ట్రెంగ్త్ లేదు అని చెప్పి అరెస్ట్ అయిపోతుంది. దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. హార్ట్ వచ్చి ఫెయిల్ అయిపోయింది, నేను ఇక చేయలేను అని. సో హార్ట్ ఫెయిల్యూర్ మీన్స్ ద స్టేట్ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ నాట్ పంపింగ్ బ్లడ్ ఎఫెక్టివ్లీ ఎనఫ్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద బాడీ. హార్ట్ సరిగ్గా బ్లడ్ పంప్ చేయలేకపోతుంది. ఇట్ ఈస్ సమ్టైమ్స్ కాల్డ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ బికాస్ ద కంజెషన్ ఆఫ్ లంగ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ దిస్ డిసీజ్. అంటే లంగ్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మనకి మేజర్గా హార్ట్కి కూడా ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రాక హార్ట్ మసిల్ వీక్ అయిపోయి, అప్పుడు వీక్ అయిన హార్ట్ మసిల్ సరిగ్గా పంప్ చేయలేక హార్ట్ ఫెయిల్ అవుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ యాజ్ సేమ్ యాజ్ కార్డియాక్ అరెస్ట్. సో కార్డియాక్ అరెస్ట్లో ఏంటంటే కంప్లీట్గా హార్ట్ స్టాప్ అయిపోతుంది. ఇంకా హార్ట్ ఫెయిల్యూర్లో ఏంటంటే కొట్టుకుంటూనే ఉంటుంది హార్ట్, కానీ మనకి ప్రాపర్గా ప్రాపర్ అమౌంట్ ఆఫ్ స్పీడ్లోను, ప్రాపర్ అమౌంట్గా మనకి బీట్ చేయదు, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ని బయటికి పంపిదు. సో వెన్ ఆర్ ఏ హార్ట్ అటాక్, సో హార్ట్ అటాక్ వెన్ ద హార్ట్ మసిల్ ఈస్ సడన్లీ డ్యామేజ్డ్ బై ఇన్అడిక్వేట్ బ్లడ్ సప్లై. హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ ఫెయిల్యూర్ వేరు. హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. కార్డియాక్ అరెస్ట్ అంటే ఇంకా మనిషి చచ్చిపోతాడు, హార్ట్ ఆగిపోవడం, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. హార్ట్ ఫెయిల్యూర్ లేదా మనకి హార్ట్ అటాక్ అంటే హార్ట్కి ప్రాపర్ అయిన ఆక్సిజన్ రాక, బ్లడ్ సప్లై రాక హార్ట్ డ్యామేజ్ అవుతుంది. హార్ట్ డ్యామేజ్ అయ్యి సరిగ్గా హార్ట్ పంప్ చేయలేకపోతుంది. అంటే పంప్ అవుతూనే ఉంటుంది కానీ కొంచెం ప్రాబ్లమాటిక్గా పంప్ అవుతుంది. దాన్నే మనం హార్ట్ ఫెయిల్యూర్ లేదా హార్ట్ అటాక్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ అంటే కంప్లీట్గా హార్ట్ అనేది స్టాప్ అయిపోతుంది.
అదే కార్డియాక్ అరెస్ట్ కి, అరెస్ట్ అంటే ఇంకా అయిపోయింది మనిషి చనిపోతాడు. సో హార్ట్ అటాక్ అంటే మాత్రం, హార్ట్ అటాక్ అంటే ఇప్పుడు ఇమీడియట్ గా మనం హాస్పిటల్ తీసుకెళ్లి మళ్ళీ ఆ పేషెంట్ ని మళ్ళీ రీగెయిన్ చేయొచ్చు నార్మల్ కి. అదే కార్డియాక్ అరెస్ట్ సిచ్యువేషన్ అంటే ఇంకా మనిషి చనిపోయాడు అని అర్థం అక్కడ. సో హీ డైడ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ అంటారు జనరల్ గా. ఓకేనా జ్యోతి, ఇది మనకి రెగ్యులేషన్ ఇంకా డిజార్డర్స్ గురించి. ఓకే మ్యామ్. ఓకేనా, సో నీకు అర్థమైంది కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, హార్ట్ అటాక్ అంటే ఏంటని? ఓకే మ్యామ్. అర్థమైంది కదా అది? Yes ma'am. Okay. హార్ట్ అటాక్ లో ఏమవుతుందంటే జస్ట్ మనకి చెస్ట్ పెయిన్ వస్తుంది. చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ అంతా చాలా సివియర్ గా పెయిన్ అవుతుంది, లెఫ్ట్ ఆర్మ్ అంతా. అప్పుడు అంటే హార్ట్ అనేది సరిగ్గా పంప్ చేయలేకపోతుంది, హార్ట్ చాలా ఇబ్బంది పడిపోతుంది అని అర్థం. సో అప్పుడు ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లి మనం దానికి తగ్గట్టు మెడిసిన్స్ అవన్నీ ఇస్తే వాళ్ళు కొంచెం కోలుకోగలరు. దాని తర్వాత హార్ట్ ఎందుకు సరిగ్గా బీట్ చేయలేకపోతుంది అని చెప్పి దానికి రీజన్స్ ఎదుగుతారు. అదే కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్ గా హార్ట్ ఆగిపోవడం. ఓకే మ్యామ్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడే ఇంటర్ కనెక్షన్ ఉంది చూడు. మనకి హై బీపీ వల్ల కరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తే యాంజైనా పెక్టోరిస్ వస్తుంది. యాంజైనా పెక్టోరిస్ వస్తే కార్డియాక్, సారీ హార్ట్ అరెస్ట్ వస్తుంది, సారీ హార్ట్ అటాక్ వస్తుంది లేదా హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. సో వీటన్నిటి వల్ల వచ్చి ఫైనల్ గా ఇంకా హార్ట్ ఇబ్బంది పడిపోతే మనకి కార్డియాక్ అరెస్ట్ అయిపోయి మనిషి చనిపోతారు. ఇదన్నమాట, అన్ని ఒకదానికి ఒకటి లింక్డ్ ఇది. వాళ్ళు యాక్చువల్లీ ఒక్కొక్క పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఒకదానికి ఒకటి ప్రతిదీ లింక్ అయ్యే ఉంటుంది. దీనివల్ల ఇది రావచ్చు, దీనివల్ల ఇది రావచ్చు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దామా? ఓకే మ్యామ్.